Hello friends, ee video lo while loop gurinchi alage do while loop gurinchi telusukundam. Programming lo while gurinchi chuse mundu general ga English lo enduku use chestamo oka example chuddam. Appudu meeku program lo kuda chaala easy ga ardham avutundi. Okay, for example, while traveling I was listening to music ani cheppam ankonde, travel chestunnanta sepu nenu music vintunanu ani ardham. ఓకే, ఒకవేళ మీరు 8 నుంచి 9 వరకు ట్రావెల్ చేశారనుకుందాం. 8:15కి చెక్ చేస్తే మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు, మ్యూజిక్ వింటూ ఉన్నారు. 8:45కి చెక్ చేస్తే మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు, మ్యూజిక్ వింటూ ఉన్నారు. 9:15కి చెక్ చేశామనుకోండి, మీరు ట్రావెల్ చేయట్లేదు, అలాగే మ్యూజిక్ కూడా వినట్లేదు. ఓకే, అంటే ఎప్పుడైతే ట్రావెలింగ్ అనేది ఆగిపోయిందో మీరు మ్యూజిక్ వినటం కూడా ఆపేశారు. ఈ ఎగ్జాంపుల్ ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లో వైల్ గురించి మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రోగ్రామింగ్ లో వైల్ అనేది ఇచ్చి లోపల కండిషన్ ఇస్తాం. ఇక్కడ మనం ట్రావెలింగ్ అనేది ఉంది కదా, సేమ్ అలాగే అనుకోండి కండిషన్ ని కూడా. ఈ కండిషన్ ట్రూ అయితే లోపల కొన్ని స్టేట్మెంట్స్ ని రాస్తాం. ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్తున్నాం. ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవటం ఆగిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ a=5 అని తీసుకుంటున్నాం. ఇప్పుడు వైల్ అని ఇస్తాం. వైల్ అని ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక కండిషన్ ఇస్తాం, a>1 అని ఇస్తున్నా. తర్వాత బ్రాకెట్స్ క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి చివరిలో క్లోజ్ చేస్తాం. ఈ మధ్యలో మనం ఈ కండిషన్ ట్రూ అయితే ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలో అవన్నీ ఇక్కడ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ printf అని ఇచ్చి హలో అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఏ వాల్యూ 5 అవుతుంది, వైల్ దగ్గరికి వచ్చి ఈ కండిషన్ ని చెక్ చేసుకుంటుంది. a> 1, 5 > 1 కరెక్టే కదా. సో లోపలికి వెళ్తుంది, వెళ్ళి printf ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్ లో హలో అని ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, 5 > 1 అని కరెక్టే కదా. మళ్ళీ లోపలికి వస్తుంది, ఈ printf ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ హలో అని ప్రింట్ అవుతుంది. అలా ఇంకా రిపీటెడ్ గా ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట, హలో 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 అని. ఇంకా దీనికి అసలు ఒక ఎండింగ్ అనేది ఉండదు, ఎందుకంటే ఈ కండిషన్ ఎప్పుడు కూడా ట్రూవే అవుతుంది. 5 > 1 అనేది ఎప్పటికీ ట్రూవే. అవును, దీన్ని మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే, 5 టైమ్స్ కావాలనుకోండి, అప్పుడు 5 టైమ్సే ప్రింట్ అయ్యేటట్టు, 10 టైమ్స్ కావాలంటే 10 టైమ్సే ప్రింట్ అయ్యేటట్టు మనం చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ ఏ వాల్యూని చేంజ్ చేస్తాం, -, అని ఇస్తున్నా. ఇలా 2 సార్లు -, అని ఇస్తే దీన్ని డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. దీని గురించి డీటెయిల్డ్ గా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనే వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అది చూడండి. ఓకే, ఇలా ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే ఏ వాల్యూ 1 తగ్గుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఏ వాల్యూ ఇప్పుడు ప్రస్తుతం 5 ఉంది కదా, 1 తగ్గి ఏ వాల్యూ 4 అవుతుంది అనమాట. ఫస్ట్ టైం ఇక్కడ ఏ వాల్యూ 5 ఉన్నప్పుడు లోపలికి వస్తుంది కదా, అప్పుడు హలో అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఏ వాల్యూ 4 అవుతుంది, ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏ వాల్యూ 5 ఉండకుండా 4 ఉంటుంది, 4 > 1 అని చెక్ చేసుకుంటుంది. కరెక్టే కదా, లోపలికి వస్తుంది, ప్రింట్ ఎఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ హలో అని ప్రింట్ అవుతుంది. ఈసారి a- జరిగినప్పుడు ఏ వాల్యూ 3 అవుతుంది, అంటే ఇక్కడ వాల్యూ 3 ఉంటుంది, 3 > 1 అని చెక్ చేసుకుంటుంది. కరెక్టే కదా, లోపలికి వస్తుంది, మళ్ళీ హలో అని ప్రింట్ అవుతుంది. ఈసారి ఏ వాల్యూ 2 అవుతుంది, మళ్ళీ లోపలికి వస్తుంది, ఇంకోసారి హలో అని ప్రింట్ అవుతుంది. ఈసారి ఏ వాల్యూ 1 అవుతుంది, 1 > 1 అని చెక్ చేస్తుంది. కాదు కదా, ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో ఇంకా లూప్ లోకి వెళ్లకుండా లూప్ ఎక్కడైతే క్లోజ్ అయిపోయిందో ఆ తర్వాతకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సి ప్రోగ్రామ్ ని రాద్దాం. 1 నుంచి 10 వరకు లేదా 1 నుంచి 100 వరకు నెంబర్స్ ప్రింట్ అయ్యేటట్టు ప్రోగ్రామ్ ని రాద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంట్ అని చెప్పి ఏ అని ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నా, దాని వాల్యూ 1 అని ఇస్తున్నా. ఇప్పుడు వైల్ అని రాసి లోపల కండిషన్ ఇస్తున్నా, a < 10 అని ఇస్తున్నా. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ లో ప్రింట్ ఎఫ్ ఇస్తున్నా, ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇందాకేమో ఏ వాల్యూని డిక్రిమెంట్ చేసాం, ఇప్పుడు డిక్రిమెంట్ చేయకూడదు. ఏ వాల్యూ 1 ఉంది, 10 కంటే తక్కువ అని చెక్ చేస్తున్నాం. సో 1 నుంచి 10 వైపుకి తీసుకెళ్ళాలి, అంటే ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇక్కడ a++ అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ టైం ఏ వాల్యూ 1 ఉంటుంది, తర్వాత వైల్ దగ్గరికి వచ్చి కండిషన్ చెక్ చేసుకుంటుంది, a > 10 అని, అంటే 1 > 10 అని చెక్ చేస్తుంది. కరెక్టే కదా, లోపలికి వెళ్ళి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే 1 ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత ఏ వాల్యూ ++ అవుతుంది, అంటే ఏ వాల్యూ 2 అయింది, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ చివరి స్టేట్మెంట్కి వస్తుందో వైల్ లూప్లో,
అప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటది అన్నమాట. అప్పుడు ఏ వాల్యూ 2 ఉంది కదా, 2 <10 అని చెక్ చేస్తుంది. కరెక్టే కాబట్టి మళ్ళీ వస్తుంది. సో ఇలా రిపీటెడ్ గా 10 వరకు జరుగుతుంది. ఎప్పుడైతే ఏ వాల్యూ 10 అయిందో అప్పుడు 10 <10 అని చెక్ చేస్తుంది. కాదు కదా, కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఒకసారి అవుట్పుట్ ని చూద్దాం. చూడండి, 1 to 9 వరకు ప్రింట్ అయినాయి. ఇక్కడ మనం ప్రింట్ చేసేటప్పుడు స్పేస్ ఇస్తే అప్పుడు అవుట్పుట్ కూడా మనకి గ్యాప్స్ తో వస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, 1 to 9 వరకు ప్రింట్ అయింది. 10 ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే ఇక్కడ 10 వచ్చినప్పుడు 10 <10 అనేది ఫాల్స్ అయింది. అందుకని ఇంకా 10 ప్రింట్ అవ్వదు అన్నమాట. ఒకవేళ మనకి 10 కూడా కావాలనుకోండి, అప్పుడు రెండు విధాలుగా రాయొచ్చు. ఒకటి ఇక్కడ 11 అని రాయొచ్చు, అప్పుడు 10 కూడా ప్రింట్ అవుతుంది. లేదు అనుకుంటే 10 ఇస్తే ఇక్కడ <<= 2>) అని ఇవ్వచ్చు. ఓకే, ఇలా ఇచ్చినా కూడా 10 వరకు ప్రింట్ అవుతాయి. చూడండి, ఇదిగోండి 1 to 10 వరకు ప్రింట్ అయినాయి. ఓకే, ఇది నిజంగా మ్యాజిక్ లా ఉంది కదా. జస్ట్ ఒక్కసారే రాస్తున్నాం మనం స్టేట్మెంట్ ని, కానీ హ్యాపీగా మనకు కావాల్సిన అనేసార్లు ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 10 బదులు జస్ట్ ఇక్కడ 100 అని చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, 1 to 100 వరకు కూడా నెంబర్స్ ప్రింట్ అయిపోయినాయి. ఓకే, అదే మామూలుగా అయితే మనం టైప్ చేయాలి 1 to 100 దాకా. దాని బదులు ఇలా ఒక్కసారి రాసుకుంటే హ్యాపీగా ఏ నెంబర్ కావాలనుకుంటే ఆ నెంబర్ వరకు కూడా మనం నెంబర్స్ ని ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ నెంబర్స్ ని రివర్స్ లో ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు చిన్న లాజిక్ చేంజ్ ఉంటుంది. ఇక్కడ ఏ వాల్యూని ఫస్ట్ 100 ఇస్తాం, ఇక్కడ ఏ <>= 1 అని ఇస్తాం. ఓకే, ఫస్ట్ ఏ వాల్యూని 100 చేస్తున్నాం, ఏ వాల్యూ 1 కంటే గ్రేటర్ అయినంత సేపు ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ ప్లస్ ఉండకూడదు, -- ఇవ్వాలి. ఎందుకంటే 100 to 1 తీసుకురావాలి కాబట్టి. 100 కాస్త 99 అవ్వాలి, 99 to 98 అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఈసారి మనకి నెంబర్స్ రివర్స్ లో ప్రింట్ అయినాయి 100 to 1 వరకు. ఇక్కడ ఒక స్టేట్మెంటే కాదు, మనకి రెండు స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతున్నట్టే ప్రతిసారి. అలాగే మనకు ఎన్ని స్టేట్మెంట్స్ కావాలంటే అన్ని రాసుకోవచ్చు. ఈ కండిషన్ ట్రూ అయినంత సేపు ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు డూ వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. డూ వైల్ లూప్ కూడా దాదాపు వైల్ లాగానే ఉంటుంది. సేమ్ మనకు వైల్ లో జరిగినట్టే డూ వైల్ లో కూడా జరుగుతుంది. కాకపోతే దాంట్లో సింటాక్స్ చేంజ్ కొంచెం ఉంటుంది, అలాగే ఫంక్షనాలిటీలో కూడా కొంచెం చేంజ్ ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ డూ అని ఇస్తాం, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం, మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ రాసుకుంటాం. ఇందాకట్లాగానే ప్రింట్ ఎఫ్ అని ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హలో అని ఇస్తున్నాం, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ని క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వైల్ అనేది ఇస్తాం, ఇక్కడ కండిషన్ ఇస్తాం, ఇందాకట్లాగానే సేమ్ <>10, చివరిలో సెమీకాలన్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం వైల్ కి మనం చివరిలో సెమీకాలన్ ఇవ్వము, డూ వైల్ కి మాత్రం చివరిలో సెమీకాలన్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 1 అనుకుందాం. ఇక్కడ ఈ ప్రింట్ ఎఫ్ తో పాటు a++ అనేది కూడా ఇస్తున్నా, ఇది కూడా లోపలే ఉందనుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం ఏం జరుగుతుందంటే ఏ వాల్యూ 1 ఉంది కదా, డూ లోకి వెళ్తుంది, లోపలికి వెళ్ళి ప్రింట్ ఎఫ్ జరిగి హలో అనేది ప్రింట్ అవుతుంది అవుట్పుట్ లో. తర్వాత a++ అవుతుంది, అంటే ఏ వాల్యూ 2 అవుతుంది. ఇప్పుడు కండిషన్ ని చెక్ చేసుకుంటది, 2 <>10 అని. కరెక్టే కదా, మళ్ళీ డూ దగ్గరకు వచ్చి లోపలికి వచ్చి ఈ ప్రింట్ ఎఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ హలో అని ప్రింట్ అవుతుంది. ఇలా ఈ కండిషన్ ట్రూ అయినంత సేపు హలో అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా ప్రోగ్రామ్ రాసి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ లో వైల్ రాయము, చివరిలో రాస్తాం, అలాగే సెమీకాలన్ ఇస్తాం, ఇక్కడ డూ అనేది ఇస్తాం. ఓకే, ఫస్ట్ డూ అనేది ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ రాసుకుంటాం, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసేసి అప్పుడు వైల్ కండిషన్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ని చూద్దాం. చూడండి, దీనికి కూడా 100 to 1 వరకు రివర్స్ లో నెంబర్స్ అన్ని ప్రింట్ అయినాయి. దీనికి ఇందాక మనం రాసిన వైల్ లూప్ కి అవుట్పుట్ లో ఎటువంటి డిఫరెన్స్ లేదు, కానీ డూ వైల్ కి వైల్ కి ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. జనరల్ గా ఇంటర్వ్యూస్ లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు దీని గురించే. అదేంటో ఇప్పుడు చూద్దాం. మినిమం నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ వైల్ లూప్ కి డూ వైల్ లూప్ కి ఎన్ని అని. అప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే వైల్ లూప్ కేమో 0, డూ వైల్ లూప్ కేమో 1. అదెందుకో ఇప్పుడు మీకు క్లియర్ గా ఎగ్జాంపులే చూపిస్తాను. ఇక్కడ ఏ వాల్యూని 10 ఇస్తున్నా, a > 10 అని చెక్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, 10 ప్రింట్ అయింది, అంటే ఈ లోపల ఉన్న ప్రింట్ ఎఫ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది, ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఎందుకంటే 10 ఉంది కదా ఏ వాల్యూ, ఫస్ట్ డూ జరుగుతుంది, ప్రింట్ ఎఫ్ లోకి వచ్చి ఏ వాల్యూ 10 ప్రింట్ అయిపోయింది, అప్పుడు a -- అయింది,
అంటే ఏ వాల్యూ 9 అయింది, 9 గ్రేటర్ దాన్ 10 అని అప్పుడు చెక్ చేసుకుంది, కాదు కదా. సో కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు వైల్ లూప్కి అయితే ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఏమీ రాలేదు చూడండి, అంటే లోపల ఉన్న ప్రింట్ ఎఫ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది, 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఎందుకంటే లోపలికి అసలు ఎలా చేయదు అనమాట ఈ కండిషన్ ఫాల్స్ అయితే, ఎందుకంటే ఫస్టే కండిషన్ని చెక్ చేస్తుంది కాబట్టి. డూ వైల్లో అలా కాదు, ముందు లోపలికి పంపించేసి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది ఒకసారి, అప్పుడే కండిషన్ని చెక్ చేస్తుంది కండిషన్ ఫెయిల్ అయినా కూడా. ఓకే, అది ట్రూ అయినా ఫెయిల్ అయినా మనకు ముందు తెలియదు అనమాట, ఇది ఎగ్జిక్యూట్ అయ్యాక అప్పుడు కండిషన్ దగ్గరికి వెళ్తుంది, అప్పుడు కండిషన్ ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి, వైల్ లూప్కి మినిమం నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ 0, డూ వైల్కి మినిమం నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ 1. ఓకే, మీరు కూడా వైల్ లూప్ని డూ వైల్ లూప్ని యూస్ చేసి ప్రోగ్రామ్స్ రాయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.